ఇప్పుడు మీరు దేవుడు వచ్చినప్పుడు బోనం పట్టుకొని ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఇప్పుడు అంటే ఆ సందర్భంలో మీకు ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఒకవేళ మిస్ అయ్యి కింద పడిపోయినా గానీ ఏమన్నా ఏం జరుగుతుంది? ఒకవేళ కింద పడిపోతే మాక్సిమం అయితే అట్లా పడదు. ఎప్పుడన్నా పడింది అని అంటే ఒకటే అనుకోవాలి, భూతల్లికి ఆశ పడ్డది కాబట్టి భూతల్లికి పడ్డదని. దీని కొంతమంది అంటారు బోనం కింద పడ్డది మాకు ఆరాచమ మీక ఇదా మాకేమన్నా కీడు జరుగుతుంది అది అని. ఏది కూడా మనం అనుకోవద్దు. మన మంచి మనసుతోని మనం అమ్మవారికి ఏ రోజు పూజ చేసుకున్నా, ఎప్పుడు ఏం చేసుకున్నా, ఏ చేసుకున్నా మంచిదే. మాక్సిమం ఇది కాదు, ఎప్పుడన్నా ఇదేందంటే వాళ్ళు మొక్కుకున్న మొక్కులో తేడా వచ్చో, లేకుంటే ఏదన్నా ఒకటి ఉంటే వాళ్ళు ఏదైనా మొక్కుకున్నది కాకపోయినా, లేకుంటే వాళ్ళు ఒకదాన ఇప్పుడు అంటారు దేవుడు నాకు మంచిగా అయితే ఇచ్చేస్తా చేస్తాను, ఎక్కడన్నా ఒక మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ అనేది ఆ రూపంలో భూతల్లికి ఎక్కుతుంది అనమాట. కింద పడ్డది కదా అని చెప్పి అంటే బోనం చేసేటప్పుడు గానీ సమర్పించేటప్పుడు గానీ ఏదైనా మిస్టేక్ ఉంటేనే అట్లా పడిపోతుందా? అట్లా బోనం చేసేటప్పుడు సమర్పించేటప్పుడు అని ఏమి ఉండదు, వాళ్ళు మొక్కుకునే మొక్కులను బట్టి. ఇప్పుడు అట్లా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మేము జాతర టైంలలో మా ఎత్తున ఆడుతున్నప్పుడు పబ్లిక్ ఎక్కువంటారు, రష్ ఎక్కువ ఉంటది, కొంత దొబ్బులాట అవుతుంటది అటు ఇటు అయితే ఆ టైంలో కూడా పడుతుంది ఒకసారి. మాక్సిమం కాదు, ఇప్పుడు అట్లా చేజారినప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని తప్పుగా భావించద్దు. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి, భూతల్లికి ఎక్కింది బోనం అని అనుకోవాలి. అంటే ఒకసారి కింద పడ్డ తర్వాత మళ్ళీ సంవత్సరం సమర్పించొచ్చు ఆ బోనం, లేకపోతే కింద పడితే మళ్ళీ చేయొద్దు అని చెప్పని అట్లా ఏముండదు. అలాంటి తక్కువ మాట చాలా అనుకోవద్దు కూడా. మనం తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించవచ్చు, ప్రతి సంవత్సరం ఎప్పుడైనా చేసుకోవచ్చు, దాని దీనికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఒక్కసారి అంటే మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు జోగినిలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు దేవుడు రావడం స్టార్ట్ అవుతుంది, బోనలప్పుడు మీరు బోనం సమర్పించినప్పుడు ఒగ్గు నిప్పు వేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా వస్తుంది మీకు తెలియకుండా? అంటే ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది ఇది? జోగినిలోకి ఎంటర్ అయినాక దేవుడు రావడం అని ఉండదు, దేవుడు వచ్చినాకనే జోగినిస్లోకి ఎంటర్ అవుతాము. కంప్లీట్ లైఫ్ ఇది. దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆగిపోతే, ఎన్ని ఇయర్స్ అనేది ఏమి ఉండదు. ఒక్కసారి దేవుడు వచ్చిందంటే జీవి ప్రాణం వదిలేంత వరకు కూడా దేవుడు ఉంటాడు. అంటే ఏదైనా సిచ్యువేషన్స్ లో మధ్యలో ఆగిపోవడం అట్లా జరుగుతుంది? అట్లాంటిది ఏమి ఉండదు. ఒక్కసారి దేవుడు వచ్చిందంటే ఈవెన్ మా మేము చనిపోతే కూడా ఒగ్గు పూజారులు వచ్చి మా మీద ఉన్న దేవుణ్ణి తీసేస్తారు. మాకు వచ్చే దేవుని తీసినాకనే అప్పుడు ఈ కాల్చడము ఇవన్నీ అవుతాయి అన్నమాట ఆ కార్యక్రమాలు. అంటే మీకు మీకు నచ్చలేదు దేవుడు రావడం, మీకు ఇష్టం లేదు మధ్యలో, ఇప్పుడు ఒక 20 సంవత్సరాలకు మీరు జోగిని వ్యవస్థలోకి ఎంటర్ అయ్యారు, 30 సంవత్సరాలు వచ్చేసరికి మీకు అందులో ఉండబుద్ధి అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఉండదు అట్లా కంపల్సరీ. అసలు మీ మైండ్ అట్లా అనిపించదా? అనిపించదు. అసలు అట్లా అనిపించడం దేవుడు ముందే రాకపోతుండే కదా. ఏది రాసిన మన కంటలకు మామూలుగా తలరాత ముందే రాసి ఉంటదని, అన్ని రాసి ఉండగానే దేవుడు వచ్చేటోళ్ళకి వస్తారు, అందరికి రాడు. ఓ ఎవరికైతే దేవునికి ఇష్టం ఉంటారో వాళ్ళకి వస్తారు. మధ్యలో పోవడము, వీళ్ళకి ఇంట్రెస్ట్ పోవడం అని అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీ కింద శిష్యులు కూడా ఉంటారా, వాళ్ళు వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తారు? ఏం అంటే ఇంకా ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఇది చేసుకోవాలి, మీరు ఎట్లా ఎవరితో ఎట్లా ఇవన్నీ మా ఉంటాయి, మా పద్ధతులు మేము చెప్పుకోవడము, ఏది ఇట్లా చేయాలి. ఇప్పుడు మా గురువు వాళ్ళు మాకు ఎలా అయితే నేర్పుతారో, ఏదైనా ఈ పూజ ఇట్లా చేయాలని, ఈ పూజ ఇట్లా చేసుకోవాలి, ఇది ఇట్లా చేసుకుంటే ఇట్లా మంచిది, ఈ టైంలో ఈ రోజు ఇట్లా చేసుకోవాలి, ఈ మాసంలో ఇది ఇట్లా అని చెప్పని మేము అట్లా మా పిల్లలకు నేర్పుతాం, వాళ్ళు వాళ్ళ పిల్లలకు అట్లా. మేము అదే చెప్తాం, మా తరం అయిపోయింది, ముందు తరం మా తర్వాత తరం ఉంది, వాళ్ళ తర్వాత తరం కూడా మంచి చెప్పుకోవాలి ఎప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడు మేము మా గురువుని బాగా తలుచుకుంటాం, ఎందుకంటే మాకు మంచి చెడు చెప్పిందంతా మా గురువు కాబట్టి. మేము ఎట్లయితే చెప్పుకుంటున్నాం మా గురువు పేరు, మీరు కూడా నా పేరు అట్లా చెప్పుకోవాలా, మీ పిల్లలు కూడా నీ పేరు అట్లా చెప్పుకోవాలని చెప్పుకుంటాం, మంచిగా చెప్పుకుంటుంది అని పాఠాలు చెప్తూ ఉంటారు. పాఠాలు అని ఏముండదు, జస్ట్ మన మాకు వచ్చిన విద్య మా పిల్లలకి నేర్పుతాము, మాకు రాని విద్య కూడా ఉంటాయి కొన్ని, అవి మా గురువు గారిని అడిగితే మా గురుగారు మాకు చెప్పడము, మళ్ళీ మేము మా పిల్లలకు చెప్పడం. మీతో పాటే ఉంటారా మీ శిష్యులు కూడా? ఎవరిష్టం వాళ్ళది. నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ఆవిడ ఉంటుంది నా కూతురు, మిగిలిన వాళ్ళు ఎవరి ఇళ్ళ వాళ్ళు ఉంటారు. ఏదన్నా కూతురు అంటున్నారు శిష్యురాలుగా వచ్చింది కానీ కూతురులాగా చూసుకుంటున్నా అంటే, ఇంకా శిష్యురాలన్న కూతురు అన్న ఒకటే అనమాట. కానీ ఇప్పుడు నేను గురువు అన్నప్పుడు నా చేతి కింద ఉంటారు కాబట్టి కూతురు అంటారు. ఇంకా నన్ను మమ్మీ అని నాతో ఉండిపోవడము, ఇంకా నేను ఎక్కడికన్నా పోయేది ఉన్నా, నాకు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా ఫోన్ చేస్తే ఆ టైంకి వచ్చేస్తారు అన్నమాట. అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా ఈ జోగిని మీకు కూడా ఒక లైఫ్ ఉంటే బాగుంటుంది, ఒక పార్ట్నర్ ఉంటే బాగుంటుంది, మా పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. కానీ ఇంకా పార్ట్నర్స్ విషయానికి వచ్చేలోపు చెప్పినా కదా ఇంతసేపే, ఎవరి ఇష్టం వాళ్ళది, వస్తారు 4 రోజులు మాయ చూపిస్తారు వెళ్ళిపోతారు మోసం చేసి. పిల్లలు అంటే మాకు ఎట్లా ఆప్షన్ ఉండదు, మా దాంట్లో చాలా మంది పిల్లల్ని తెచ్చి పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది ఎవరి ఆ ఫైనాన్స్ దాన్ని బట్టి వాళ్ళు ఎవరికైతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుందో వాళ్ళు కాకుండా ఫైనాన్షియల్ గా అన్ని సెట్ అయిన వాళ్ళు పెంచుకొని చాలా మంది పెంచుకుని చదివిస్తున్నారు, డిగ్రీలు
స్కూల్స్ చాలా మంది చదివిస్తున్నారు మా పెద్దలు. ప్రతిసారి సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలకు వెళ్తూ ఉంటారా మీరు? కంపల్సరీ. అంటే ఎప్పుడు తయారు చేస్తారు ఒకళ్ళు? రేపు బోనాలు ఉంటాయి, ఈ బోనం ఎప్పుడు తయారు చేస్తారు మీరు? రేపు మార్నింగ్ లేచి ఆటోమేటిక్ గా యాస్టీస్ ఎట్లా స్నానాలు చేసుకుని అన్ని చేసుకుని మనం ఏవైతే అవన్నీ ఉంటాయి అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి ఒక దగ్గర ఒక ప్లేస్ అనేది చేసుకొని ప్లేస్ చేసుకున్నాక ఇంకా అక్కడ చూసుకొని అన్ని రెడీ చేసుకొని ఆ నుంచి అమ్మవారి గుడికి తీసుకెళ్తాం. అట్లా మా సొంతంగా చేసుకుంటే కొంతమంది మాలాంటి వాళ్ళని పిలిచి చేయించాలని కొంతమంది కోరుకుంటది. ఇంకా అట్లాంటి టైంలో వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడనే రెడీ బోనం దవదా బోనం రెడీ చేసుకొని మేము రెడీ డబ్బులు తీసుకొని తయారు చేస్తారా లేకపోతే ఎట్లుంటది? డబ్బులు ఇస్తారు, అట్లానే లేదు ఎవరికి దోచినంత వాళ్ళు. కొంతమంది 10,000, కొంతమంది 11,000, కొంతమంది 5,000, లేని వాళ్ళు 3,000 కూడా ఇస్తారు. పైసతో మాకు సంబంధం ఉండదు, వాళ్ళు మా దాకా వచ్చింది చేయి దాచుకోవద్దు అని చెప్పి మేము వెళ్తాం అట్లా. అంటే ప్రతి సంవత్సరం వెళ్తారు బోనాలు, అప్పుడు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు కదా. అంటే ఏమైనా సహకారం కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి గానీ గవర్నమెంట్ నుంచి? మాకు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, అమ్మవారి సేవలో మేము ఉన్నాము అని ఏమన్నా ఉంటుందా? అంటే అసలు చెప్పాలంటే మా బాగానే అడిగారు ఈ విషయము, నేను కూడా చెప్పాలనుకుంటున్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు చాలా మంచి చేశారు సార్, ఎక్కడున్నా సల్ల ఉండాలి. మాకు ఎప్పుడు కూడా అసలు ఒక స్పెషల్ లైన్ అంటూ అదేం ఉండకపోను. తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ గారు మాకు ఈ ఇయర్ బల్కంపేట్ లో మాకు సపరేట్ లైన్ క్యూ లైన్ పెట్టించి మాకు ఒక టైమింగ్ పెట్టి ఈ టైంలో చేసుకోండి మీకు ఇబ్బంది ఉండదు అన్నట్టుగా చేశారు. ప్రభుత్వం మాకు ఈసారి ఇంకా ఇంకా కొంచెం మంచిగా చూడి మమ్మల్ని కూడా గుర్తించి ఈ పబ్లిక్ తో మాకు ఇబ్బంది లేకుండా ఇంత బరువు ఎత్తుకొని వస్తాం కదా 10-15 కిలోల బరువు ఉంటుంది మా మీద, కొంచెం మాకంటూ సపరేట్ లైన్స్ పెట్టారు. ఇంకా కొంచెం దాని క్యూర్ పెంచడం మాకు టైమింగ్ పెంచితే కొంచెం అయింది, ఎందుకంటే ఒకరిద్దరితో అయ్యేది కాదు, వేలల్లో వస్తారు మా సొసత్తులు జోగినీస్, అంతమందికి ఆ చిన్న లైన్ పెట్టేలోపు ఇబ్బంది అవుతుంది. కొంచెం మాకు టైమింగ్ పెంచి మాకంటూ సపరేట్ క్యూ పెట్టిరు, దాన్ని ఇంకొంచెం ఇది చేసి దాంట్లో మార్పు తెచ్చి మమ్మల్ని ఇది చేస్తే అదొకటే కోరుకుంటాం ప్రభుత్వం నుంచి. అంటే ఇందాకని చూస్తున్నాను మీరు మాట్లాడుతున్నారు శివసత్తులు అంటున్నారు, జోగినీలు అంటున్నారు. జోగిని శివసతి ఒకటి కాదా? శివశక్తులు అన్న జోగినీలు అన్న ఒకటే, కాకపోతే జోగినీస్ అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్ లైఫ్ అనేది అమ్మవారికి మేము మా లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటాం. శివశక్తులలో కొంతమంది మ్యారేజెస్ చేసుకుంటారు, అంటే వాళ్ళ ఒక స్త్రీలను మ్యారేజ్ చేసుకుని వాళ్ళకు పిల్లలు మంచి చేయడం అంత ఉంటుంది. మాకేంటంటే ఎస్పెషల్ మాకు అట్లాంటిది ఏమనేది ఉండదు అనమాట. సో జోగినీస్ శివశక్తులు అని కొంచెం ఇదిగా అట్లుంటది. ఇప్పుడు బోనాల దగ్గర మనం చూస్తే బొట్టు పెట్టండి బొట్టు పెట్టండి అనుకుంటూ మీ దగ్గరకు వచ్చి బొట్టు పెట్టించుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న భక్తులు, ఎందుకంటారు? అంటే అంతసేపు మేము అమ్మవారు మా పే మీద ఆవహించినప్పుడు మేము దేవుడి మీద ఉండిపోతాం కదా, బోనం తెచ్చినాక అయ్యో వీళ్ళు ఇంత ఇదిగా ఉంటారు, ఇంత పద్ధతితో పూజలు చేస్తారు కదా, వీళ్ళ చేతితో బొట్టు పెట్టించుకుంటే మంచిది అని చెప్పని బండారి అంటారు పసుపుని, ఆ బొట్టు పెట్టించుకుంటారు మాతోటి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా బోనాలకి సంబంధించి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకి సంబంధించి శరణ్యరెడ్డి గారు చెప్పిన బోనాలకి సంబంధించిన ముచ్చట్లు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.